నాయకులకు ఉప సర్పంచ్లకు అదేవిధంగా వార్డు మెంబర్లకు అక్క చెల్లెళ్లకు అందరికి కూడా పాత్రికే మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈ రకంగా ఐదారు గ్రామాలకు కలిపి ప్రతి కాడ కూడా నాలుగైదు రోజులు కాదు పెట్టుకుంటే ఈ మండల రాయకపోతున్నాం. ఆ నాలుగైదు రోజులు రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు 2వ తేదీ నాడు జెండా పండుగ జరుపుకొని 12వ తేదీ లోపల ఈ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని వారి ఆదేశం మేరకు కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో నాకు వచ్చిన ఆలోచన ప్రకారం ఈ రకంగా సమావేశాలు ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహిస్తున్న తమ్ముడు సభాధ్యక్షులు పార్టీ అధ్యక్షులు టెలికాన్ఫరెన్స్లో మా అందరు చెప్పడం జరిగింది. వేస్తున్న సందర్భంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మిగతా నాయకులు కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి మనకు 99 ఊర్లు 60 వార్డులు 2 మున్సిపాలిటీలు జరుగుతాయి, అంటే 159 కమిటీలు వేసుకోవాలి ఈ 10 రోజులలో. కాబట్టి అన్ని చోట్ల వెళ్ళడం సాధ్యం కాదు, కాబట్టి ప్రతిరోజు 10-15 ఈ కమిటీలు వేసుకుంటే 15 తక్కువ వేసుకుంటే కుదరదు, 10 రోజులు కావు. కాబట్టి ఇవి వేసుకోవడం జరిగింది 5-5 చోట్ల. మరి ఉన్న వర్షాల వల్ల క్యాన్సిల్ అయింది కాబట్టి ఈరోజు ఎక్కువ గ్రామాలయ్యాయి, అదర్వైజ్ లేకుంటే తక్కువ తక్కువనే ఉండేది. ఆ ఒకరోజు మనకు అనుకోకుండా పోవడం జరిగింది. మరి ఇక తెలంగాణ మన ముఖ్యమంత్రి గారు ఆనాడు పోరాటం మొదలుపెట్టారు చాలా తక్కువ మంది, ఇంతకుముందు అందరు కూడా చాలా బాగా మాట్లాడి ఇవాళ 60 లక్షలకు వచ్చింది. జగిత్యాల నియోజకవర్గం 46,000 సభ్యత్వం ఇవ్వాలి, 46,000 సభ్యత్వం. ఒకప్పుడు తెలంగాణలోని గొమ్మకుల గురించి ఎవరు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు లేరు. అప్పుడు తెలంగాణ ప్రాంతం మన నిధులు నియామకాలు మన ఆకాంక్ష మన ఆత్మగౌరవం అని చెప్పి మన కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభించారు. ఈరోజు కాలేజీ నారాయణరావు గారి జయంతి, తెలంగాణ భాష పట్ల తెలంగాణ మన యాస మాండలికం పట్ల గొప్ప పట్టున్న ప్రజాకవి ఎవరు పట్టించుకోలేదు.
ఇవాళ వారి జయంతి, వారి జయంతి సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అందరి సమక్షంలో నివాళులు అర్పిస్తా ఉన్నాను. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు, నేను డాక్టర్, మా మెడికల్ కాలేజీల సందర్భంలో ఒక యూనివర్సిటీ ఉంటుంది, వైద్య విశ్వవిద్యాలయం, దానికి కాలేజీ నారాయణరావు గారి పేరు పెట్టడం నిజంగా కేసీఆర్ గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. వరంగల్లో కాలేజీ నారాయణరావు గారి పేరు మీద వైద్య విశ్వవిద్యాలయం. అట్లనే మన ములుగులో హైదరాబాద్ పోతుంటే కనబడుతుంటుంది, చుట్టుపక్కల ప్రజ్ఞాపూర్ దాటాను బ్రహ్మాండ మన కొండా లక్ష్మణ్ బాబూజీ గారి పేరు మీద పెట్టింది. మన తెలంగాణ రావాలని చెప్పి కొన్ని దశాబ్దాల నుంచి ఉంటూ కేసీఆర్ గారికి దిశానిర్దేశం చేస్తూ వెనక్కి ఉన్న మహానాయకుడు స్వర్గశ్రీ ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఇవాళ వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం. ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు పేరు మీద మనం శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. వారి దహన సంస్కారాలు కూడా ఆనాడు సరిగా చేసే సంస్కారం లేని పార్టీలు కొన్ని ఉన్నాయి. మరి అదే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణ వాళ్ళు జనార్దన్ రెడ్డి గారు హైదరాబాద్ కమిషనర్ అయ్యారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మన ప్రవీణ్రావు గారు, వైద్య విశ్వవిద్యాలయానికి డాక్టర్ కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అంతకుముందు ఎన్నడూ ఈవెన్ నిమ్స్ డైరెక్టర్ అవడమే కష్టం ఉండేది, నిమ్స్ డైరెక్టర్ అవడమే కష్టం ఉండేది. ఇవాళ మాజీ ఎమ్మెల్సీ మొన్ననే అయిపోయింది, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ తెలుస్తుంది. అలా భోగానే తెలంగాణ భవన్లో కూర్చుంటుండే శ్రీనివాస రెడ్డి సార్ అని, వెటర్నరీ డాక్టర్, ప్రొఫెసర్, డాక్టర్ గారు ప్రొఫెసర్, ఎన్నో సంవత్సరాలు అంచివేయబడ్డారు. వారు చెప్తూ ఉంటారు నాకు ప్రమోషన్ వస్తే ఎక్కడ నేను అధిపతి రైతులు అని చెప్పి తీసుకుపోయి ఓసారి తిరుపతిలో, ఓసారి ఇంకెక్కడో నాకు ట్రాన్స్ఫర్ కూడదు. ఇవాళ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన రోజు నుంచి నేను ఇక కసితో వచ్చి ఆఫీసులో కూర్చుంటున్నా, నన్ను గుర్తించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ వేసింది ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఆ శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. మరి అట్లనే మనం కూడా ఇక్కడ అంతకుముందు మార్కెట్ చైర్మన్ ఉదయశ్రీ గారు, ఎందుకంటే లింగాన తిరుగుతుండే ఉద్యమాలు ఇవాళ వేరును, ఈ రకంగా ఎంతో మందిని మనం, మా ఎంపీపి వారి భర్త సురేందర్ తెలంగాణ రాకముదట్టేలా తిరుగుతుంది, మన జడ్పీటీసీ గారు కాలేజీ రోజుల్లో తిరిగిన సందర్భాలు గుర్తు చేస్తే మాకు టికెట్ కావాలని అడిగితే వారికి కూడా జరిగింది. అంటే ప్రతి చోట ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాళ తెలంగాణ రావడం బట్టే ఇవాళ ఇన్ని అవకాశాలు వస్తున్నాయి. మరి ఈ నియోజకవర్గంలో మనం చాలా పనులు చేసుకుంటున్నాం, చాలా విషయాలు చెప్పారు కవితమ్మ గారి సహకారంతో, అదేవిధంగా ఈశ్వరన్న గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం, ఇంకా ముందు కూడా చేసుకుందాం. కానీ ఇవన్నీ చేయాలంటే మన పార్టీ బలోపేతంగా ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టు నిన్న వచ్చి పెట్టుబడితే మాట్లాడిపోయి రకరకాల సవాలు పెడుతున్నారు, రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, రైతు బంధు తప్ప ఇంకేం లేదు, అన్నిటికీ జిద్దా తెలిసిపోతలేక రైతు బంధు గురించి చెప్తున్నాను. కానీ ఎన్ని ఉన్నాయో ఇప్పటిదాకా చెప్పారు మీ అందరికీ తెలుసు. ఈ విషయాలు మరి సామాన్య ప్రజలకు తెలియజేయాలంటే ఈ గులాబీ కండవ కప్పున మన నాయకులు చేయాలని చెప్పి మనం మొన్ననే జెండా పండుగ వేసుకుని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇవాళ అన్ని గ్రామాలలో అన్ని కమిటీలు వేసుకొని వచ్చాను, ఏ గ్రామాలు లిస్ట్ ఇచ్చారు అసలు లేకపోతే రాయను. ఇటుకాల, చెర్లకొండాపూర్, మైతాపూర్, రామాజిపేట, అదేవిధంగా వీరాపూర్, ఆలూరు, అయోధ్య, కుమార్పల్లి, ఉప్పుమడు, రాజనగర్, ఇవన్నీ గ్రామాల కమిటీలు వేసుకున్నాం. వేసుకున్న సందర్భంలో కొన్ని అక్కల్లో పోటీ కూడా జరిగింది, నేనంటే నేనండి, ఎవరైనా వాట్సాప్లో పక్కకి